नमस्ते नेनु पूर्ण वेलकम टू तेलुगु होम गार्डनर वीडियो वच्चेसी ओक लीफी वेजिटेबल्स हार्वेस्टिंग अंडी नेनु टेरेस गार्डन लो अन्नी रकाल लीफी वेजिटेबल्स वेसुकुन्नानु रीसेंट गा कोन्नी पालकूर तोटकूर अलांटिवी हार्वेस्टिंग वच्चाई सो मीकु नेनु एमेम वेसुकुन्नानु चूपिस्तू कोन्नी हार्वेस्ट चेसुकुन्नामु ఆకుకూరలకి నేను ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడను ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అలాంటివే యూస్ చేస్తాను ఇంకా మునగాకు ద్రావణం అలాగే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అవన్నీ డైల్యూట్ చేసి మొక్కలన్నిటికీ ఇస్తానండి ఈ వీడియో వచ్చేసి ఈరోజు తీసింది ఈవినింగ్ టైం 5:30కి అలా తీసిన వీడియో మనము జనరల్గా బయట మార్కెట్లలో అన్ని లీఫీ వెజిటబుల్స్ కొంటూ ఉంటాం కదా వాటికి కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తారు ఇంకా తొందరగా పెరగడానికి డిఏపి కానీ యూరియా అలాంటివి ఇస్తారండి సో అలాంటివి కాకుండా మనం ఇంట్లో కుండీలలో కూడా ఫ్రెష్ ఆర్గానిక్ లీఫీ వెజిటబుల్స్ పెంచుకోవచ్చు ఇలాంటి ఆర్గానిక్ లీఫీ వెజిటబుల్స్ హార్వెస్ట్ చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది ఈ వీడియోలో నేను మీతో రెండు గుడ్ న్యూస్లు షేర్ చేసుకుంటున్నానండి అవేంటి అంటే ఒకటి మా కొబ్బరి చెట్టుకు పూత స్టార్ట్ అయ్యింది రెండోది మా టెరెస్ గార్డెన్ లో ఉన్న పెద్ద ఉసిరి మొక్క దానికి కూడా ఫుల్ పూత స్టార్ట్ అయ్యిందండి అది నేను ఒక 1 ఇయర్ బ్యాక్ చిన్న మొక్క నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టాను ఇప్పుడు ఆ ఉసిరి మొక్క కంప్లీట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది కొబ్బరి చెట్టు వచ్చేసి 2.5 ఇయర్స్ ఓల్డ్ ఫ్రంట్ సైడ్ లాన్ లో ఉంటుంది డైలీ నేను వాటరింగ్ చేసేటప్పుడు చెట్టు సైడ్ చూస్తూ ఉండేదాన్ని ఎప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందా అని కొబ్బరి చెట్టుకి వాటరింగ్ చేస్తూ అలా చూస్తే మొగ్గలు కనిపించాయి దాని చుట్టూ వాటరింగ్ చేసినప్పుడల్లా అనుకునేదాన్ని ఎప్పుడు వస్తుందా ఈ కొబ్బరి చెట్టుకి పూత అని మొత్తానికి ఫైనల్గా వచ్చేసిందండి చాలా సాటిస్ఫైడ్ నేను ఇంత తొందరగా వస్తుందని కూడా అనుకోలేదు బట్ ఎన్ని కాయలు వస్తాయో ఎంత రాలిపోతుందో తెలియదు కానీ ఫ్లవరింగ్ మాత్రం కనిపించింది సేమ్ ఉసిరి చెట్టులో కూడా అంతే పెద్ద ఉసిరి ఫుల్ చెట్టు నిండా పూత ఉంది మరి ఎన్ని కాయలు వస్తాయో చూడాలి సో ఈ రెండు గుడ్ న్యూస్లు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఈ మార్చ్ నెలలో చాలా వెజిటబుల్ సాప్లింగ్స్ పెట్టుకున్నాను అవి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే లీఫీ వెజిటబుల్స్ కూడా చాలా వేసుకున్నాను కొత్తిమీర లాంటివి పుదీనా చాలా బాగా వస్తున్నాయండి అలాగే టొమాటో బ్రింజాల్ చిల్లీ ఇవైతే ఒక 30-40 గ్రో బ్యాగ్స్ నిండా పెట్టుకున్నాను సో ఏప్రిల్ మేలో ఫుల్ వెజిటబుల్స్ ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలా హెల్దీగా వస్తున్నాయి ఇక్కడ చాలా లేత ఆకుకూరలు కట్ చేసుకుంటున్నామండి మనం అలా చివర్ది పించ్ చేసుకుంటే చాలా లేతగా ఉంటుంది అలాగే మనకి ఆ ఆకుకూరలు అనేది చాలా బుషీగా పెరుగుతాయి మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇలాంటి లేత ఆకుకూరలు అంటే సో తనకి ఎంత ఉన్న ఆకుకూర తినేస్తారు అంత ఇష్టం అన్నమాట ఇక్కడ టెరెస్ మీద చూసే కనకంబరం మొక్కలు ఒక 20% మాత్రమే మా కాంపౌండ్ వాల్ లోపల లేదంటే బ్యాక్ యార్డ్ గార్డెన్లో చాలా మొక్కలు ఉన్నాయండి ఒక మినీ వనం ఉంటుంది సో అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను చాలా అంటే చాలా ఫ్లవరింగ్ వచ్చింది ఈ వీడియోలో ఆ మినీ కనకంబరం తోటను కవర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మా బ్యాక్ యార్డ్ గార్డెన్లో ఉంది రేపటి వీడియోలో నా దగ్గర ఉన్న 4 రకాల కనకంబరాలు మీకు చూపిస్తానండి అది ఒక చిన్న కనకంబరం తోట అంటారు మీరే ఒకే ఒక సింగిల్ ప్లాంట్ నుంచి అన్ని మొక్కలు వచ్చాయండి ఫ్లవరింగ్ కూడా విపరీతంగా ఉంది గార్డెన్లోకి వెళ్తే చాలా బ్రైట్గా కళ్ళకి అంత ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది అంత ఫ్లవరింగ్ ఉంది నేను ప్రతి గ్రో బ్యాగ్లో కొన్ని తోటకూర పాలకూర సీడ్స్ అలా కావాలనే వేస్తానండి అక్కడక్కడ వేసేస్తాను అవే జర్మినేట్ అవుతాయి ఒక పాట్లో అంటూ వేయను ప్రతి గ్రో బ్యాగ్లో కానీ లేదంటే పాట్స్లో అలా కొన్ని కొన్ని వేస్తుంటాను ఇప్పుడు మే జూన్ వరకు ఇంకా అసలు ఆకుకూరలు కొనకుండానే అంత విపరీతంగా వస్తాయి మనకి సమ్మర్లో ఎలాంటి పురుగు అనేది కూడా రాదు అదే మనకు రైనీ సీజన్లో అనుకోండి ఆకుకూరలకు కొంచెం పురుగు ఎక్కువ పడుతుంది అంటే ప్రతి ఆకుకు హోల్స్ పెడుతూ ఉంటాయి అప్పుడు నీమ్ ఆయిల్ కానీ పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఈ సమ్మర్లో అలాంటివి కూడా ఏమీ అవసరం లేదండి చాలా బాగా వస్తాయి ట్రై చేయండి ఆకుకూరలు ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్